वेलकम बैक टू आवर चैनल। सो फर्स्ट वीडियो चूसा असला वीडियो एडिटिंग एक्सप्लेन सो मे ना इंस्टाग्राम फॉलो अवाले क्या डिस्क्रिप्शन इंस्टाग्राम लिंक सो दाँटे फॉलो सो मेर मैनल क्रोत सब्सक्राइब क्ली दिन बेल आई ऐक्टेटे ना प्रति वीडियो अपडेट्स नोटिफिकेशन द्वारा रात जो सो गाइस सब्सक्राइब रेगुलर फॉलो अवाले ट्राई चाहिए। सो इंक स्टार्ट द वीडियो। सो गाइस स्कैन मास्टर ओपन चेसुकुन तर्वात प्लस ऐकान क्लिक चेसी 1:1 रेशियो अयिते सिंपल गा क्लिक चेसुकोंडि। सो क्लिक चेसुकुन तर्वात फस्ट आफ् आल मीरु बैकग्राउंड सेलेक्ट चेसुकोवाल्सि उंटुंदि। सो नेनु ओक बैकग्राउंड अयिते सेलेक्ट चेसुकुन्ना ब्लाक बैकग्राउंड। सो चेसुकुन तर्वात वीडियो एन्नि सेकंड्स कावालो अन्नि सेकंड अयिते मीरु एक्सटेंड चेसुकोंडि। दानि तर्वात लेयर्लो वेल्लंडि, मीडियालो वेल्लंडि। सो मीडियालो वेल्लिन तर्वात मी फोटो अयिते पेट्टुकोंडि। इक्कड नेनु ओक फोटो अयिते पेट्टुकुंटुन्ना फोटो ఎస్ ఫోటో ఫోటో పెట్టుకున్న ఫోటో పెట్టుకున్న తర్వాత నేను ఫుల్ స్క్రీన్ లేకపోతే సింపుల్ గా ఫుల్ స్క్రీన్ చేసుకోండి। ఫోటోని కూడా వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంతకి చేసేయండి। చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి। కింద డిస్క్రిప్షన్ లో టెంప్లేట్ లింక్ ఉంటుంది। సో టెంప్లేట్ లింక్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీని మీద అయితే యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లేట్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది। సో దానిపై క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి। స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది। సో దానిపై క్లిక్ చేసి కాంటెంట్ నిండా వెంచండి। సింపుల్ గా వెంచేసుకున్న తర్వాత ఒక 3-4% వెంచేసిన దాని తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి। సో మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి మీకు ఇష్టమైన మ్యూజిక్ అయితే మీరు సింపుల్ గా యాడ్ చేసుకోండి। నేను ఒక మ్యూజిక్ యాడ్ చేసుకుంటున్నా। యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను మీకు, చూడొచ్చు మనకు ఈ విధంగా అయితే వచ్చింది। సో దాని తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు ఓవరాల్ ఆనిమేషన్ ఉంటుంది। సో దాని పైన క్లిక్ చేసి సో ఫ్లోటింగ్ అయితే పెట్టుకోండి। ఫ్లోటింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు షేక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది। సో చూడొచ్చు ఈ విధంగా అయితే మీ ఫోటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా వీడియోస్తోని। సో దాని తర్వాత యారో సింబల్ ఇంకా, సో దాని పైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసేస్తే మీ వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది। సో ఇది గైస్ వీడియో। సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్, బై బై।